అయ్యో పాపం వెతుకుతున్నాడా, ఆ షెల్ఫ్ లోని ఎలుగుబంటి మెడలోని వజ్రాలు సంచి ఉంది, అది కూడా పట్టుకో మనం. గుడ్, వెరీ గుడ్. దొంగలకింత బాగా కోఆపరేట్ చేసే కుటుంబం బహుశా ఇండియాలో మీదే అనుకుంటాను. తీసేసుకున్నాడా? చాలా సంతోషం. పనిలో పని ఆ పరుపు కింద రహస్యపరం ఉంది, అందులో మీ అమ్మ 7 వారాలు నగలున్నాయి, అవి కూడా తీసేసుకోమని. ఇప్పటికి ఒక్కళ్ళుంటే చాలదా మీ నాన్నగారు లాంటి వాళ్ళు? నాలాంటి దొంగలు కలకాలం కడకల కడకాలు ఆడుతూ ఉంటారు. మూట అయితే వస్తువులు జారి పడిపోతాయి రాధా. బీరువా పక్కనే మావయ్య బ్రీఫ్ కేసు ఉంది, అందులో పెట్టుకుపోమా. నిజంగా మీ నాన్నగారు ఎంత దయార్దపడేవాడు, పెట్టిలో పెట్టుకెళ్ళమని కూడా సలహా ఇస్తున్నారు. ఒకవేళ అడిగితే ఆయన కారులో లిఫ్ట్ కూడా ఇస్తారు. ఆయన ఎవరైనా చూస్తే బాగుండదు. వస్తా నాకు ఒక చిన్న సందేహం. ఏమది? మీరు దొంగ కాబట్టి అన్ని దోచేశారు, కానీ నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నారు? కన్నిపిల్లను ముద్దు పెట్టుకుంటే నాలాంటి దొంగలకు కలిసి వస్తుంది, దొంగవాడిని ముద్దు పెట్టుకుంటే నీలాంటి కన్నిపిల్లకు తెలిసి వస్తుంది. గుడ్ బాయ్. ఎంత మంచి డైలాగ్ పెట్టాడు, ఇది కూడా నన్న వల్ల తప్పకుండా రాసేయాలి. మాయా మాయా, నీళ్ల బక్కెట్ తెచ్చేశాను, రాధ మీద పోసేద్దాం. ప్రతిసారి కొంపలు అంటుకుపోయినట్టుగా నీళ్ల బక్కెట్తో తయారవుతావేంట్రా?